ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకోవాలా. అదేవిధంగా మా తీగ ప్రాంతంలో ఉన్న మత్స్యకార ప్రజల యొక్క ఇబ్బందులేమి, వారు పడుతున్న కష్టాలేమి, అదేవిధంగా తీగ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఇవన్నీ కూడా చూడాలని కనుక్కోవాలని మేము పాదయాత్ర పెట్టడం జరిగింది. 52 కిలోమీటర్లు పాదయాత్ర పెట్టి 50 కిలోమీటర్లు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలందరి ఆశీర్వాదాలతో అక్కడ పాదయాత్ర చేస్తూ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా గమనిస్తూ వారికున్న కష్టాలు నష్టాలన్నీ కూడా మాట్లాడుతూ వారికున్న ఇబ్బందులన్నీ కూడా అక్క చెల్లెమ్మ కానీ అన్నదమ్ము కానీ అడిగి తెలుసుకుంటూ చాలా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆశీర్వదిస్తూ మాకు కానీ మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ ఆశీర్వదిస్తూ 50 కిలోమీటర్లు పూర్తి చేయగలిగాం. ఇవన్నీ కూడా చూసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఓర్వలేక ఒక 2 గ్రామాలు 3 గ్రామాలు కావాలని అక్కడ వారిని మభ్యపెట్టి కొంతమంది చేత మద్యపానం సేవింపజేసి కావాలని మా పాదయాత్రను అడ్డుకోవాలనే ఒక దురుద్దేశంతో ఆనాడు వారు మమ్మల్ని ఆటంకించడం జరిగింది. అయినా కూడా మేము మత్స్యకార గ్రామాలు ఎటువంటి అడదడి ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు మమ్మల్ని అడ్డుకున్న పోలీసుకి వ్యాల్యూ ఇచ్చి మేము ఆ రోజు ఆపడం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరో కొంతమంది చేత బైక్ అడ్డం పెట్టించి ఆ గ్రామ ప్రజలంతా కూడా రాదు రాని తెలుసుకోలేదు అన్నట్టు తెలుగుదేశం నాయకులు క్రియేట్ చేశారు. ఎందుకంటే మాకు తెలుసు ఆ గ్రామం పేరు కూడా చంద్రబాబు నాయుడు నగర్ పేరుకి. ఆ గ్రామం 2014లో మాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇక్కడ నేను ఎస్పీ గారికి ఇచ్చాను. ఈ విధంగా తెలుగుదేశం నాయకులు కావాలని ఈ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని రానియకుండా వారి సొంత గ్రామాలు కానీ కావాలని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని కూడా చెప్పాం. కానీ పోలీసుల నుంచి మాకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. ఆ తరువాత ఆ ఊరి ప్రజలే కావలికి మా ఇంటికి వచ్చి సార్ మీరంతా మా ఊరికి రావాలా, మా ఇళ్ళకి రావాలా, మాకు చాలా అన్యాయం జరుగుతుంది సార్ అని వాళ్ళు మమ్మల్ని పిలవడం జరిగింది. ఎందుకంటే ఏనాడు లేదు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా నేను ఆ గ్రామాలకి తుఫాను వచ్చినప్పుడు పోయాను. అదేవిధంగా 2-3 సార్లు రావడం జరిగింది. ఏనాడు లేదు ఇటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం నాయకులు చేయించడం. కానీ ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మత్స్యకార సోదరులు ఇస్తున్న ఆదరణ, అక్క చెల్లెమ్మ ఇస్తున్న ఆదరణ చూసి ఓర్వగాక జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన పథకాల పట్ల వారంతా ఆకర్షితులై యువత అంతా కేంద్రం కొడుతుంటే అది చూసి ఓర్వగాక ఈ తెలుగుదేశం నాయకులు వారి సొంత అడ్డా అని చెప్పి ఈ విధంగా ఒక ఎమ్మెల్యేని రానికుండటం కరెక్ట్ కాదని ఈరోజు మేమంతా కూడా చెప్తా ఉన్నాం, ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు ఆ గ్రామ ప్రజలే మా ఇంటికి వచ్చి మమ్మల్ని పిలిచి మా గ్రామానికి రండి అని చెప్తే ఆ మరుసటి రోజు మేము ఆ ఊగిపోయాం. పోయినప్పుడు మధ్యలో పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు గ్రామ ప్రజలు వచ్చి ఆపేవని చెప్పి తెలుగుదేశం నాయకులు 2 బైకులు అడ్డం పెట్టించి చెబితే సరే అని వెనక్కి వచ్చినప్పుడు
ఆ గ్రామ ప్రతిగా మా ఊరికి అమ్మినప్పుడు మేము పోయినప్పుడు పోలీసులు ఎందుకు ఆపుతున్నావు అనేది మాకు ఆశ్చర్యం వచ్చింది. అడిగాం, డిపార్ట్మెంట్ని అడిగాం, కానీ వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు తెలుగుదేశం నాయకుడికి వంగిపోయినట్టు తెలుస్తుంది. ఈరోజు వాళ్ళు లేదు, ఈ గ్రామాలకు పోతే అవిధులు అవుతాయి. ఇంతకుముందు ఎప్పుడో 30 సంవత్సరాల కిందట మటన్స్ తగినాయి, ఈ కుంటి సాగు అన్నీ చెప్తున్నారు. అప్పుడు అది తెలుసుకుని మమ్మల్ని ఆపేవని ఆ గ్రామ ప్రతి ఆ గ్రామం నుంచి మేము ఉన్న చోటుకి వచ్చి పోలీసులకి ఎదురు తగడం జరిగింది. ఎందుకు ఆపుతారు మా గ్రామానికి మేము తీసుకొని పోతే? ఇది కరెక్ట్ కాదు. మా ఇంటికి తీసుకొని పోతాం, మా ఇంటికి పెళ్ళి తీసుకొని పోతాం, మా ఇంటికి ఏదైనా శుభకార్యాలన్నా తీసుకొని పోతాం. మీకు ఆపేదానికి లేదు, మా గ్రామానికి తీసుకొని పోతాం, మా గుడికి తీసుకొని పోతాం, మీకు ఆపేదానికి లేదని ఎదురు తిరిగితే ఆ రోజు వారిని శాంతింపజేసేదానికి 2 రోజుల టైము వాళ్ళు అడగడం జరిగింది, నేను కాదు. వాళ్ళు అడిగి మిమ్మల్ని మేము దగ్గర ఉండి తీసుకొని పోతాము అని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా డిపార్ట్మెంట్ మీద మాకు గౌరవం ఉంది కాబట్టి మేము సరే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మేము 10 గంటలకి టైం ఫిక్స్ చేశారు. ముందు రోజు కూడా డిపార్ట్మెంట్ వారు నాకు స్వయంగా ఫోన్ చేసి, సిఏ గారు రేపు ఉదయం 10 గంటలకి మీరు రండి అని చెప్పడం జరిగింది. మేము వస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతలోకి మగా ఏం జరిగిందో ఏమో కానీ తెలుగుదేశం నాయకులు పైనుంచి ఒత్తిడి, ప్రతి ఒక్కరికి ఒత్తిడి, ఇవన్నీ చూపి ఉదయాన్నే 10 గంటలకు పోవాల్సిన నేను ఉదయం వేసి చూస్తే మా ఇల్లు మా రోడ్డు అన్నీ కూడా పోలీసు దిగ్బంధంలో ఉన్నాయని నాకు తెలిసింది. ఏమని మేము బయటకు వచ్చి అడిగితే మీరు పోయేదానికి లేదు, హౌస్ అరెస్ట్ అని ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకే ఆ రోజు మా జిల్లా నుంచి మన జిల్లా నుంచి ఎమ్మెల్యేస్, అదేవిధంగా నియోజకవర్గ కన్వీనర్స్ అందరూ కూడా వచ్చి ఆ రోజు ఆ పోలీసు ఏదైతే హౌస్ అరెస్ట్ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు ఆ విధంగా ఆపిన తర్వాత మేము అడగటం జరిగింది, ఇది కరెక్ట్ కాదు, మీరు ఎవరో ఒక నలుగురు చేస్తుంటే వాళ్ళ మీద చూపించాల్సి పోనిచ్చి మా మీదకి వస్తున్నారు, గాయం ఒక దగ్గర అయితే మందు గాయం కాడ పోయకుండా గాయం గాయం చోట మీరు పోయటం కరెక్ట్ కాదు, మీరు గాయాన్ని మానిపిద్దామంటే అక్కడ ఎవరైతే కొంతమంది అధికార పార్టీ నేతగా అండదండలతోటి గగాడ చేస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి ప్రశ్నించండి, మమ్మల్ని కాదు పోవద్దండి దానికని చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళ ప్రజెస్కి డిపార్ట్మెంట్ కూడా ఏమి చేయగలని పరిస్థితిలో ఉంది. కనుకే మేము నెల్లూరు జిల్లా నుంచి నాయకుడు అంతా కూడా ఎస్పీ కాడకు పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, విన్నవించడం జరిగింది. ఈ విధంగా ఆపడం సరిగా, ఇది మీరు ఏ విధంగా చేస్తారో ఏమో కానీ మాకు ఆ గ్రామాలకు పంపేదానికి తప్పకుండా 27వ తారీఖుగా మన రూరల్ ఎమ్మెల్యే సీతా రెడ్డి గారు గట్టిగా మేమంతా కూడా చెప్పడం జరిగింది. 27వ తారీఖుగా మీరు కంపల్సరీగా పంపాలా, లేదంటే మేమే ఇంకా ఆ గ్రామాలకి పోవాల్సిన పరిస్థితి వస్తుంది, మేమంతా మాట్లాడుకొని అని చెప్పడం జరిగింది. కానీ 27 అయిపోయింది, ఈరోజు మాకైతే ఇంతవరకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా మేము ఎక్కడ పోయినా కూడా మా పర్సనల్ ఒక్క ఉన్నా కూడా పోయినా కూడా మా ఎంట మఫ్తీగా పోలీసులు మేము నెల్లూరుకి వస్తూ ఉంటే ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకొని మేము ఆ గ్రామాలకు పోయేదానికి నెల్లూరుకి వస్తుంటే మమ్మల్ని పోలీసులు వెంటాడటం ఇదంతా చూస్తే మాకు అనిపిస్తోంది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా పాకిస్తాన్లో ఉన్నామా. మాకైతే అర్థం కావడం లేదు, ఇంత దారుణం, ఇంత అన్యాయం ఈ ప్రజాస్వామ్య దేశంలో జరుగుతూ ఉంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రికి
ఎందుకున్నాడుగా అని సిగ్గేస్తుంది చెప్పుకునేదానికి. అందుకే ఈరోజు మేమంతా కూడా ఇక్కడి నుంచి, ఎందుకంటే జిల్లాలో సమావేశం పెట్టడానికి ఇక్కడ కారణం మీ అందరు, ఎందుకంటే మీడియా కొంత ఆ పక్క ఉంటే మాకు కవర్ కావడం లేదు. తప్పకుండా ఇక్కడి నుంచే మీ ముందు తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని మీరంతా కూడా కాపాడతారనే నమ్మకంతో ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్పి ఇక్కడి నుంచే బయలుదేరదాము అని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు చాలామంది మత్స్యకార సోదరులంతా కూడా ఇక్కడికి వచ్చున్నారు, అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు కూడా మాతో పాటు వచ్చి ఈ పాదయాత్ర జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకి తెలియజేయగా, ఎందుకంటే మీకు ఈ మత్స్యకార గ్రామాలు ముఖ్యంగా మా కావలి దూరం 45 కిలోమీటర్లు నుంచి 52 కిలోమీటర్ల దాకా ఉంది మొత్తం. ఈ గ్రామాలు కొంత మేర ఎటువంటి ఇబ్బంది లేవు, కానీ అరువు మండలంలోకి వస్తే, ఇసుకపల్లి పంచాయతీలోకి వస్తే అక్కడ ముఖ్యంగా ఈ జిల్లా అధ్యక్షుడిదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిదే, అక్కడ ఒక పెత్తందారుగా వ్యవహరిస్తూ వాళ్ళందరినీ కూడా చాలామందిని పాపం, ఎందుకంటే వారు చాలామంది ఇంతకుముందంతా గత 25 సంవత్సరాలుగా కూడా వారు చాలా కొద్దిగా చదువుకొని వారు ఎక్కువ ఉంటారు కాబట్టి వారిని వారి కన్ను సందగా అణగదొక్కి వారిని పైకి కానియకుండా ఆ పక్క ఉన్న పొగాలు కావచ్చు ఏమైనా సరే అవన్నీ కూడా ఏ విధంగా అక్కడ అనుభవిస్తున్నాడో అందరూ తెలుసు. గ్రామణత్వం కానీ కనిపించవు, గవర్నమెంట్ భూమి కనిపించదు, ఏమైనా కాగా ఉన్నా కనిపించవు, వాగు ఉన్నా కనిపించవు. ఈరోజు వాళ్ళైతే మేము పోయినాక ఈరోజు మమ్మల్ని కానీ పోయినా కొంతమంది ఈ తెలుగుదేశం వాళ్ళుగా ఈరోజు మిగతా వాళ్ళంతా కూడా మా ఇంటి వచ్చి మీరు కావాలని ఒక గ్రామంలో వాళ్ళు చేస్తే ఇప్పుడు 5 గ్రామాలు కూడా వచ్చి మిగతా గ్రామాలు వాళ్ళంతా కూడా మా ఇంటికి గండి మా ఊరికి గండి అని ఈరోజు పిలుస్తూ ఉన్నారు. ఈరోజు కొంతమంది చెప్తున్నారు మన దేశానికి 1947 స్వాతంత్రం వచ్చింది కానీ మాకైతే ఇప్పుడే వచ్చింది అంటే ఆ విధంగా అనగదొక్కి ఇప్పుడున్న భేదాసోదరులు కావచ్చు, అంతకుముందున్న రాజకీయ పెత్తందారు కావచ్చు, జమీందారి కుటుంబాలు కావచ్చు, ఇదంతా కూడా వారిని అనగదొక్కి వారిని అభివృద్ధి కానికుండా ఈరోజు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది చదువుకుని ఉన్నారు విద్యార్థులు, వాళ్ళ చైతన్యం వచ్చింది, వాళ్ళకి ఫ్రీడమ్ కావాలంటున్నారు, ఎవరైనా సరే మేము స్వతంత్రంగా మా ఓటు వేసుకోవాలంటున్నారు, మాకు ఒక పార్టీ అనేది లేదు, ఏ పార్టీ అయినా మా ఊరికి కావచ్చు, ఏ పార్టీ అయినా మేము ఓటేసుకోవచ్చు, ఈ విధంగా ఒక పార్టీకి సంబంధించిన నాయకుల కింద మేము ఉండాల్సిన అవసరం లేదు అని ఈరోజు వాళ్ళు గొంతెత్తి చెప్తున్నారు, మహిళలు చెప్తున్నారు, అందరు కావాలా, మా ఇష్టం వచ్చినట్టు మేము ఓటేసుకోవాలా అని ఈరోజు చెప్తా ఉన్నారు. కావాలంటే మీ మీడియా అంతా రండి, నేను వస్తాను, మీరు అడగండి, వాళ్ళు కానీ చెప్పకపోతే చూడండి. అటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు అధికారం ఉంది కదా అని అధికార మతంతో ఈ జిల్లా అధ్యక్షుడు వాళ్ళ సోదరులు ఏ విధంగా ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని కానీయకుండా ఈ బీదా సోదరులు వాళ్ళని మభ్యపెట్టి కొంతమంది చేత అరాచక పనులు చేయిస్తూ ఆపుతూ ఉంటే ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతూ ఈరోజు మేము అక్కడ పోతా ఉన్నాం, జిల్లా నుంచి ప్రారంభిస్తున్నాం, తప్పకుండా గ్రామంలో పోతాం,
ఒకవేళ ఏదైనా అడ్డంకి ఎదురైతే మనకు వెనకాడేకి వచ్చినా కాదు, పోయేది పోయేదే. రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ ఉందని మా జిల్లా నాయకులు అంతా కూడా అక్కడ పోయినారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఎంపీలు, రాజ్యసభ మెంబరు, ఎమ్మెల్యేస్, నేతవర్గ కన్వీనర్స్, ఇతర అధికార మన పార్టీ ముఖ్య అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు అందరూ కూడా కలిసి మూకమ్మడిగా జిల్లా నుంచి పోతాం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపేది లేదని కూడా తెలియజేస్తూ తప్పకుండా మీరు సహకరించి ఇది వాస్తవాన్ని ప్రజలకు తెలియజేస్తారని తెలియజేస్తున్నాం.